Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బాంబు పేల్చిన అచ్చెన్న, పెన్షనర్లకు ఇదో కొత్త టెన్షన్. టీడీపీ కూటమిలో కీలకమైన మంత్రిగా ఉన్న కెంజారపు అచ్చెన్నాయుడు సామాజిక పెన్షన్ల మీద బాంబు పేల్చారు. పెన్షన్లలో బోగస్ పెన్షన్లు ఏరివేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ఒకవైపు ఆగస్టు మొదటి రోజునే సామాజిక పెన్షన్లను ఉత్సాహంగా పంచుతూ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులకు ఆనందం కలిగించారు. అలాగే అచ్చెన్నాయుడు కూడా పెన్షన్లను పెంచుతూ వారితో కలిసి ముచ్చటిస్తూ సందడి చేశారు. అయితే మీడియా ముందుకు రాగానే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పెన్షన్లలో బోగస్ ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. వాటిని తొలగిస్తామని ఆయన చేసిన ఈ ప్రకటన లబ్ధిదారులకు వణుకు పుట్టిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే సామాజిక పెన్షన్లలో అనర్హులను ఏరివేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో 66 లక్షలకు పైగా సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జూలై నెలలో 65,18,496 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. ఇక ఆగస్టు నెలలో చూస్తే 64,39,041గా పెన్షన్లు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పెన్షన్లో కోత పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో చాలామంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చేస్తారని, దాని ఫలితంగానే నంబర్ దారుణంగా పెరిగిందని కూడా అంటున్నారు. చాలామంది వివిధ కేటగిరీలలో పెన్షన్లు పుచ్చుకుంటున్నారని కూడా అంటున్నారు. ఈ లెక్కను సరిచేయాల్సిందని కూటమి పెద్దలు అంటున్నారు. ఇదే క్రమంలో అర్హులకు పెన్షన్లు కట్ చేస్తేనే ఇబ్బంది వస్తుందని కూడా లబ్ధిదారుల నుంచి విన్నపం వస్తోంది. అర్హులకు పెన్షన్ ఇచ్చి తీరాలని కొత్త నిబంధనలను పెట్టినా, లేక గతంలో తెచ్చినట్లుగా జన్మభూమి కమిటీలతో అర్హతను తేల్చాలని చూసినా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. సామాజిక పెన్షన్లలో అవకతవకలు ఉంటే తప్పకుండా తీర్చాల్సిందే అని అంటున్నారు. ఏపీ ఆర్థికంగా ఇబ్బందిలో ఉంది. దాంతో పెద్ద ఎత్తున పెన్షన్లు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ఆ పాత్ర దానం అన్నది ఉండరాదని అంటున్నారు. మొత్తం మీద అచ్చెన్నాయుడు ఇచ్చినట్లుగా చెబుతున్న ప్రకటన మాత్రం కలవరం రేపుతోంది. సామాజిక పెన్షన్ల విధి విధానాలను సవరిస్తారా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా రెండే పద్ధతులు ఉన్నాయి. పెన్షన్లు భారమవుతున్నాయి, అది ఆర్థికంగా గుదిబండగా మారుతోంది. దాంతో బోగస్ పేరిట కత్తిరింపులు వేయకుండా నిజంగా అనర్హులు ఉంటే తొలగిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.